వెల్కమ్ టు ఎలో టీవీ తెలంగాణ రాజకీయాలు హైడ్రా చుట్టూ తిరుగుతున్నాయి ఏ గల్లీలో చూసినా హైడ్రా రచ్చ కనిపిస్తుంది ముందు పాజిటివ్ గా హైడ్రా తర్వాత కావలసినంత వ్యతిరేకతను మూటగట్టుకుంది అదే అదునుగా భావిస్తున్న బీఆర్ఎస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డిని ప్రజల్లో దోశగా నిలబెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంది అందుకే కొత్త కార్యాచరణతో బీఆర్ఎస్ నాయకులు హైదరాబాద్ అండగా పోరాటంలోకి దూకుతుంటే బీజేపీ మాత్రం బీఆర్ఎస్ వద్దని పక్కన పెట్టేసిన అస్త్రాన్ని వెలికి తీసి కాంగ్రెస్ పై సమరానికి సై అంటుంది సంపూర్ణంగా రైతు రుణం రుణమాఫీ జరగకపోయినా కాంగ్రెస్ పూర్తి స్థాయిలో రుణమాఫీ జరిగిపోయిందని ప్రచారం చేసుకుంటుందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది ఈ క్రమంలోనే రుణమాఫీ పూర్తి కాని రైతుల కోసం తెలంగాణ భవన్ లో ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ ను కూడా ఏర్పాటు చేసింది రుణమాఫీ కాని రైతులతో ఆందోళన చేపట్టాలని భావించింది కానీ ఇంతలోనే వివాదం మరింత వేడక్కడంతో రైతు రుణమాఫీ అంశాన్ని బీఆర్ఎస్ పక్కన పెట్టేసింది రైతు రుణమాఫీ అంశంతో రాజకీయం చేసేందుకు బీఆర్ఎస్ సమయుక్తం అయినా రైతుల నుంచి ఆశించిన స్థాయి

కావలసినంతా స్టఫ్ దొరికే అవకాశం ఉన్నా హైడ్రాను వదిలేసి రైతు సమస్యలపై రణం బాట పడతామని బీజేపీ దీక్షలు చేస్తుండటంపై ఆ పార్టీలోని సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ వదిలేసిన అస్తాలతో రాజకీయం చేయడం ఏంటని కొంతమంది అసహనం వ్యక్తం చేస్తున్నారు మరి ఇందులో ఏదైనా మత్లబ్ ఉందనేది తెలియాలంటే కొద్ది రోజులు